짜투리 수고해요. 이로즈 వ్యాకరణం చాలు పేజీ నెంబర్ 11 లెవెన్లో తాడుబుట్టు చూద్దాం. తాడుబుట్టు ఏమి ఇచ్చాడు? కింది పద్యపాదాలను గణ విభజన చేసి ఏ పద్యాలకు సంబంధించినవో నిర్ణయించండి, లక్షణాలను రాయండి. ఇప్పుడు ఇచ్చాను చూద్దాం, ఇక్కడ పద్యపాదాలు ఇచ్చాను, ఆ పద్యపాదాలు ఏ ఛందస్సు సంబంధించిందో చేద్దాను. కింది తరగతి నుండి నేర్చుకున్నాను, మీరు మళ్ళీ ఒకసారి రివిజన్ కింద కూడా దీన్ని చూద్దాం. ఒక్క అక్షరం కూడా తప్పు రాసుకోవద్దు. ఒక్క అక్షరం తప్పు రాసుకున్నా ఛందస్సు తప్పు అవుతుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. మన గట్టి పోషయును సంగ్రహించే ఉపాణము ఇప్పుడు కనుగొనం చేయాలమ్మా. మీ అందరికి తెలిసిన దీర్ఘాలైన అక్షరాలను కూడా లఘువులు, దీర్ఘాలైన అక్షరాలను కూడా గురువులు, ద్విత్వక్షరాలను కూడా ద్విత్వక్షం అంటే ఒత్తు ఉన్నటువంటి ముందక్షరం గురువు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముందమ్మా ముక్కి మా అవుతుంది కదా, ఈ మా మొత్తం అనేది నిర్మిన శబ్దం నిర్మిడబడి ఇది గురువు అవుతుంది. అలా నెక్స్ట్ ద్విత్వక్షరాలైన సంయుక్త అక్షరాలైన ముందున్నటువంటి అక్షరానికి గురువు అవుతుందమ్మా. తర్వాత పుళ్ళక్షరాలు ఎగ్జాంపుల్ ఇక్కడ చెందని చూడమ్మా. చెందనేది ఇన్ననే దానికి ఇన్ననేది ప్రత్యేకత కలవబడిందన్న అందుకని ముందు అక్షరా నాశాలు వేసుకుని జీవిస్తుంది కాబట్టి ఈ రెండు కలిపి గురువు అవుతుంది. అలానే ఇక్కడ సున్నా నక్షత్రాలు, సున్నా నక్షత్రాలు అన్నీ కూడా గురువులు అవుతాయి, సున్నాతో కలిపి గురువులు అవుతాయి. సున్నా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదన్న, అంటే ముందు లక్షణాన్ని ఆశ్రా చేసుకున్నది జీవిస్తుంది కాబట్టి ముందు లక్షణాలతో కలిపి దాన్ని గురువు చేయాలమ్మా. చెప్పినా కాబట్టి మీకు ప్రత్యేకంగా మర్యాదించబట్టిదమ్మా అనేది ఓకే. దీనిపల్లి అక్షరాలను కూడా గౌరవన్న దీనిపల్లి అక్షరాలను కూడా మీకు సంయుక్త అక్షరంలో ఉన్న దీపక్షంలో అక్షరాలు గురువు అవుతాయి. సున్నాతో కూడినటువంటి అక్షరాలు గురువులు అవుతాయి. లేక పుల్లక్షంతో కూడినటువంటి అక్షరాలు కూడా గురువులు అవుతాయి. ఇప్పుడు ఇది ఫస్ట్ ఏ ఏ చిన్న సంబంధించిందో చూద్దాం, ఏ పద్యానికి సంబంధించిందో చూద్దాం. ఇప్పుడు మూడు అక్షరాలు తీసుకోవాలమ్మా. ఒకటి రెండు మూడు, ఒకటి రెండు మూడు, ఒకటి రెండు మూడు, ఒకటి రెండు మూడు. సున్నా కలిపి ఒక అక్షరం పెట్టబడ్డాన ఒకటి రెండు మూడు, ఒకటి రెండు మూడు, ఇలా ఒకటి రెండు మిగిలిపోయినా గౌరవన దీర్ఘం లేదు కాబట్టి లఘు, ఘాటి దీర్ఘం లేదు కాబట్టి లఘు, ఘాటి దీర్ఘం ఉంది కాబట్టి తర్వాత నన్ను అనాడుని దీర్ఘం లేదు కానీ మూకి మావుతుంది కాబట్టి ఈ మావుత్ అనేది ఈ అన్నా నిలబడిపోయి అంటే శబ్దాన్ని ఇస్తుంది, ఇన్నని శబ్దాన్ని ఇస్తుంది కాబట్టి ఇది కొత్త
నా వస్తానంటే అన్నమైన పడిపోయి గురువు అవుతున్నాను. తర్వాత మూకి తీర్థం లేదు కాబట్టి డబ్బు అవుతుంది, నాకు తీర్థం లేదు కాబట్టి డబ్బు అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కావున్నాను ఇంకా టీ ఉంటాను, టీకి ఏమవుతుంది డా అవుతుంది. అంటే డా అనేది దాడిగా పడిపోయి అది గురువు అవుతున్నాను. ఇది ఎలా వస్తున్నప్పుడు మనం ఆచరణ నుంచి పలికేటప్పుడు గడ్డి ఇలా పలుకుతామా, పలుకు పొళ్ళక్షరాలను కూడా ముందు అక్షరంతో ఆశ్రయం ఉంటాయి కదా, ఇలా పలికినప్పుడు ఈ శబ్దం గడ్డి అని వస్తుంది. కాబట్టి పొళ్ళక్షరంతో కూడింది కాబట్టి గురువుగా తీసుకుంటాము గాలి. తర్వాత ఇక్కడ వత్తు ఏమన్నా ఇది ఎక్కడ ముందు వెళ్ళిపోయింది కాబట్టి ఇది ఇక్కడ దీర్ఘం లేదు కాబట్టి లభు. తర్వాత ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి గురువున చ దీర్ఘం లేదు లఘువు, యు దీర్ఘం లేదు లఘువు, ను దీర్ఘం లేదు లఘు. నెక్స్ట్ మన సమ్ సున్నా ఉన్న అక్షరాలన్నీ కూడా దీర్ఘాలు. సమ్ అంటే ఇలా పలుకుతున్నా సమ్ అని పలుకు శబ్దం పలుకుతున్నాం కాబట్టి అది గురువు అవుతున్నాన దిమ్ గురువు అవుతుంది, చెన్ గురువు అవుతుంది. నెక్స్ట్ క్రు మీరు అనుకోవచ్చు ఇది ఒత్తు అనుకోవచ్చు, ఇది ఒత్తు కాదమ్మా గుణితానికి సంబంధించినటువంటిది కాబట్టి ఇది ఒత్తు కాదు ముందు అక్షరానికి ఏమి పోదు. ఇక్కడు దీర్ఘం లేదు కాబట్టి లఘు, తాకి దీర్ఘం ఉంది కాబట్టి గురు. అన్న మూకి మావుతున్నా మావుతుంది అన్నం వెంబడిపోయి గురువు అవుతుంది. మూకు అటు దీర్ఘం లేదు కాబట్టి లఘు అవుతుంది, రాక దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది. నెక్స్ట్ మీకు ఒక బండి చెప్పి చూపించమ్మా కొన్ని సంవత్సరం మళ్ళీ ఒకసారి తీస్తున్నా చూడండి. ఎన్ని తీసుకోవాలని చెప్పిన మీకు ఐదు రాయలు తీసుకోవాలని చెప్పిన మూడు నాలుగు ఐదు ఇలా ఐదు తీసుకుంటేమ్మా పది వస్తాయి. యా కాలం మొదలవుతుంది మనకి యా మా తా రా జ బా నా ఇక్కడ దీర్ఘం లేదు కాబట్టి లఘు అవుతుంది, మాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది, తాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది, రాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది, జాకి దీర్ఘం లేదు లఘు అవుతుంది, బాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది, నాకి దీర్ఘం లేదన్న లఘు అవుతుంది, సాకి దీర్ఘం లేదు లఘు అవుతుంది, లాకి దీర్ఘం లేదు కాబట్టి లఘు అవుతుంది, సున్నాతో కూడిన అక్షరాలు గురువు కాబట్టి గురువు అవుతుంది. యమాత రాజబాణ సలకం ఈ రెండు కూడా రెండు అక్షరాలకు సంబంధించినటువంటి దానివి, ఇప్పుడు రెండు అక్షరాల బలాలు అన్నటివి, ఇవన్నీ కూడా మూడు అక్షరాల బలాలు. ఇక్కడ గమనిస్తే నాకు యాకి లఘు వచ్చిందా దీన్ని సూటిగా ఉండడానికి గురువు అవుతున్నాను. మీరు గమనించమ్మా ముప్పై శాతం కూడా ఇదేం కూడా చెప్పినా గురువు 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 మూడు గురువులు వీటికి సూటిగా ఉన్న వాటికి మూటి మూడు లఘు వస్తున్నాను. ఎందుకంటే ఇది ఐడియా ఐడియా కోసం చెప్తున్నామా అది. నెక్స్ట్ ఇక్కడ లఘు వస్తే ఇక్కడ గురువు ఆపోజిట్ లో ఉంటాయన ఒకసారి మీరు గమనిస్తే మర్చిపోతూ ఉంటారు. నెక్స్ట్ వీటిని ఆహారం చేసుకున్నా ఇక్కడ ఏ గణం అవుతుందో చూస్తున్నాను. ఇక్కడ లఘు లఘు గురువు వచ్చిందాను మనకి యాకాంక్షి మూడు అవుతున్నాను, యాకాంక్షి మూడు గంకడ ఆగుతుందమ్మా. ఇప్పుడు లఘు లఘు గురువు మన పని చక్రం ఇలానే తిప్పాలి, ఇలా తిప్పాలి కానీ ఎక్కడ చూసుకోకూడదు, ఇలా చూసుకోవాలి మొత్తం ఇలానే చూసుకోవాలి. లఘు లఘు గురువు ఎక్కడది లఘు లఘు గురువు చూడమ్మా లఘు లఘు గురువు ఇక్కడ లైన్ నెంబర్ మీద చూడాలి. ఇప్పుడు ఫస్ట్ అక్షరం సాన్ కాబట్టి సాన్ పెట్టుకోవాలి అంటే సగ్గన్న అని అర్థం. తర్వాత గురువు లఘు లఘు లైన్ అంటే గురువు లఘు లఘు గురువు లఘు లఘు అమ్మ ఎక్కడుంది బా కాదు కాబట్టి ఇక్కడ ఇది బగనం అయింది. గనం అంటే కదా బా అని గనం, గనం అంటే ఒకట అనమాట దీన్ని గనం అంటారు. స గనం బా గనం అలా. నెక్స్ట్ గురువు లఘు గురు ఎక్కడ కూర్చోడమో రా కాదు గురువు లఘు గురు మొదటి అక్షరం రావాల్సింది కాబట్టి ఇక్కడ రాబెట్టుకోవాలమ్మా ఇది రాకలు. నెక్స్ట్ లఘు 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 మూడు లైన్లో మూడు లఘు రావాల లఘు 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 ఎక్కడుంది నాకాడున్నాను
na gana. Next, guru gana. Guru guru vasanta guru chustam. Guru. Ekadama maharashtra nawate maan pettukovali. Next, lagu guru. చూడండి, లఘు గురువు. వ్యాకరణం చూడండి అమ్మా. లఘు గురువు. వ్యాకరణం ఉండేది కాబట్టి వ్యాకరణం. నెక్స్ట్ లఘు గురు. లాస్ట్ 2 అక్షరాలు ఉన్నాయి కదా, ఈ 2 అక్షరాలు చూసుకోవాలి. ఈ 2 అక్షరాలు లఘు గురు. లాస్ట్ కి 2 అక్షరాలు అన్నాను, 1 అక్షరం. ఒక అక్షరం వచ్చినప్పుడు ఇది మాత్రమే చూసుకోవాలన్నా, లాస్ట్ లో 2 అక్షరాలు వచ్చినప్పుడు ఈ 2 చూసుకోవాలన్నా. అంటే లగ్నము గురువు వచ్చింది. లగ్నం కదనా, లగ్నాన్ని ఏమంటారంటే వగనం అని కూడా అంటారు. ఎందుకంటే మనం వగనం పెట్టుకున్నాం. సబలన మాయవ అనేది ఏ పద్యానికి చెందినట్టుందో చూద్దాం. గుర్తుందా లేదో ఇది ఒకసారి ఆలోచించి నాకు ముందు క్వెషన్స్ మొత్తం చెప్తున్నాను మీకు. సబారణ మాయవ ఏ ఛందస్ సంబంధించిందంటే ఏ పద్యానికి సంబంధించిందో గుర్తుపట్టాలి. పద్య లక్షణాలు చూద్దాం. ఇప్పుడు మనం ఈ పద్యాన్ని తెలంగాణ ఏ పాటలో అంటమ్మా, 3వ పాటలోని పేజీ నెంబర్ 29 తీసుకున్నాను. 29 లో 2వ భాగంలో 2వ పద్యం, అంటే ఇక్కడ 4 అనేసింది చూడటమ్మా, 4వ పద్యం అనమాట. 2వ భాగంలో 4 పద్యం ఉంది. ఈ పద్యంలో ఎన్ని లైన్లు ఉన్నాయో చూసుకున్నాను. పద్యంలో 4 లైన్లు ఉంటాయన్నా. ఈ పద్యానికి ప్రతి పద్యానికి ముందు 4 పాదాలు ఉంటాయి. ఓకే, రెండోది వచ్చేసి ప్రతి పాదానికి సవర్ణమయవ అనే గణాలు వస్తాయి. ప్రతి పాదానికి స అనే 7 గణాలు వస్తాయి. నెక్స్ట్ 3వ తీసుకుంటున్నా, దీనికి ఎన్ని అక్షరాలు చూద్దాం. ప్రతి పాదానికి చూద్దా, అక్షరాలు ఎక్కడ పెట్టి చూద్దాం. 3, 6 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 ఉన్నాయి. ప్రతి పదానికి 20 అక్షరాలు వస్తాయి. నెక్స్ట్ 4వది, దీన్ని ఎన్ని స్థానం చూద్దాం. ఎత్తిస్థానం వచ్చేసి దీనికి చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 ది అంటే అచ్చుతున్నాను. ది ఈ సౌండ్ తే ఏ. నెక్స్ట్ ఎత్తిస్థానం 10. అబ్బా ఎన్ని చెప్తుంది టీచర్, ఇది ఏ పడితో చెప్పట్లేదని అనుకుంటున్నారు కదా. ఎన్ని వస్తే అది ఏ పదమో చెప్తాను. నెక్స్ట్ త్రాస నియమం ఉంటుంది. త్రాస అంటే 2వ అక్షరం త్రాస. నియమం అంటే కన్నా మీ పద్యన చూసుకుంటే 2 అక్షరం సేమ్ ఉంటాయి చూడండి. ఒకే అక్షరానికి సంబంధించిన ఉంటే కన్నా లా అనే అక్షరం త్రాస నియమం కలిగే ఉంటుంది. నాన్న 5వ పాయింట్ ఏంటంటే త్రాస నియమం ఉంటుంది.
ಏನು ಕಥೆಗೆ ಉಂಟು మరి ఎన్ని చూసుకున్న తర్వాత మనకి ఏ పద్యం అని తెలుస్తుంది చెప్పండమ్మా. ఇది దీని ఆన్సర్ వచ్చేసిన సవరణమయవ అని ఏ పద్యానికి వస్తాయంటే మత్సేవానికి వస్తాయి. దీని మత్సేవ పద్యం ఎందుకు మత్సేవానికి వ్యాఖ్యలు ఉంటాయి, ఎదిస్తాను పద్నాలుగు ఉంది, కరాంగుడబట్టి సవరణమయ వస్తుంది, నాలుగు పాదాలు ఉంటాయి, ప్రాసంగిక కలిగి ఉంటుంది. కాబట్టి ఇది మత్సేవ పద్యం. మరి ఈ లక్షణాలు ఉన్నటువంటి పద్యాలు ఏమంటారంటే వృత్త జాతి పద్యాలు అంటారు. ఈ లక్షణాలను కలిగి ఉండేవి వృత్త జాతి పద్యాలు అంటారు. మీకు నోట్స్ ఉంటుంది, నోట్స్ దగ్గర పెట్టుకొని చెక్ చేసుకోండి, తర్వాత నోట్స్ దగ్గర పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు వచ్చేస్తున్నానా, హోమ్వర్క్ పోటిస్తాను ఒకటి మీకు చూడండి. హోమ్వర్క్ వచ్చేసినానా 11వ పేజీలో 3వ బిట్లో ఆ నేను చెప్తున్నానా ఆరు చేయన్నాను. అన్నయము దోషమే పరులయందు గంగుని పలుకున్నట్టు యా అని చెప్పారు. ఈ పద్యాన్ని కన్వర్జన్ చేసి ఇలా పద్యలక్షణాలు రాసి అది ఏ పద్యమో గుర్తించండి. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో బిడ్డ చూస్తాను. ఇంకో బిడ్డ ఏంటిది పేజీని బట్టి టెన్ తీసుకున్నాను. పైన కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి అని ఇచ్చాడు. దీన్ని ఆడిన మాట తప్పకపోవడం, దాన గుణం కలిగి ఉండడం అనే విషయాలపై నినాదాలు సూక్తులు రాయండి. చూడండి మనకు రెండు అంశాలు ఇచ్చాయి. రెండు అంశాలు కూడా ఏంటి అంటే ఆడిన మాట తప్పకపోవడం, దాన గుణం కలిగి ఉండడం. అమల రెండు అంశాల్లో రెండు క్రియేటివిటీ క్వశ్చన్ ఇచ్చాను. ఏంటి నినాదాలు రాయాలి, సూక్తులు రాయాలి. వాటిని ఎలా రాయాలప్పుడు నేను చెప్తున్నాను ఐడియా. మీకు క్వశ్చన్స్ అని చెప్తున్నానా నినాదాలు ఆ సూక్తులు అంటే, సూక్తులు అంటే ఏంటి అనుకోవాలమ్మా, సూక్తి అంటే మంచి మాటలు. అంటే ఆడిన మాట చెప్పకపోవడంపై ఒక ఐదు మంచి మాటలు, దాన గుణం గురించి ఐదు మంచి మాటలు రాయాలి. అదేవిధంగా ఆడిన మాట తప్పకపోవడం గురించి ఐదు నినాదాలు రాయండి, దాన గుణం గురించి ఐదు నినాదాలు రాయాలి. నినాదాలు ఎలా రాయాలో చెప్తాను. ఇప్పుడు నేను ఆడిన మాట తప్పకపోవడం గురించి, ఆడిన మాట రాసిన తర్వాత నినాదాలు రాసి మంచిగా బాక్స్ కొట్టేసి కొట్టి ఆడిన మాట తప్పకపోవడం గురించి కైలాస సాలమ్మ ఆడి తప్పకు చూడమ్మా. ఇలా తప్పకుండా రెండు రెండు వాక్యాలు, ఏడొక వాక్యం ఏడొక వాక్యం ఉండాలి. తర్వాత ఈ ఆకరణ ప్రాస ఉండాలి. ఈ ఆకరణ అంటే ప్రాస, దీనికి ప్రాస ఉండేటట్టు చూసుకోవాలమ్మా. అలా మీకు ఐదు మార్కులకు ఉంటుందండి. ఈ ఐదు మార్కుల్లో విషయం దీని గురించే రాస్తే కనుక మూడు మార్కులు ఇస్తానన్నా. ప్రాసను ఉపయోగించి రాస్తే ఒక మార్క్ వస్తుంది, అక్షర దోషాలు లేకుండా రాస్తే ఒక మార్క్ వస్తుంది. మొత్తం ఐదు మార్కులు సంబంధించి ఉంటుంది. తప్పకుండా ప్రాసను ఇలా ఉపయోగించుకోవాలి. పలికి బొంకకు
మళ్ళా కూర్చున్నట్టు చూసుకోవాలి. ఇచ్చే పుచ్చుకో, ఇచ్చి ఇలా ప్రాస చూడమ్మా, ఇక్కడ కూడా ప్రాస వస్తుంది, ఇక్కడ కూడా ప్రాస, అంతే అంత ప్రాస వచ్చేటట్టు ఈ నినాదాలు రాయాలి. రెండు రాజు చూపించిన అది ఐదు మీద రాయండి. తర్వాత దాని గురించి కూడా నినాదాలు ఐదు రాయించాము. సూక్తులు, సూక్తులు అంటే మంచి మాటలు. ఎలా రాయొచ్చు మంచి మాటలు? ఇప్పుడు సూక్తులు చూద్దాం. సూక్తులు మనం సత్యాన్ని మించిన ధర్మం లేదు. ఇలా అంటే తీర్ణానికే రాసుకోవచ్చు మంచి మాట. సత్యాన్ని మించిన ధర్మం లేదు. తర్వాతను ఇప్పుడు దాన ధర్మాల గురించి ఇచ్చాడనుకోండి. మన దాన ధర్మాలకు కాని ధనం ఎంత ఉన్నా దండుగే, ఇలాంటి పదాలు అంటారు. ఇలాంటి వాక్య పదాలు అన్న వాక్య సంత్యాన్ని చూసిన ధర్మం లేదు. దాన ధర్మాలకు కాని ధనం ఎంత ఉన్నా దండుగే, ఇలాంటి ఐదు రాయాలన్న ఆడిన మాట తప్పకపోవడం గురించి ఐదు రాయండి. దానకుల గురించి ఐదు సూత్రులు రాయండి. మంచి మాటలు రాయండి. నినాదాలకేమో తప్పకుండా గ్రాసం ఉపయోగిస్తూ రాయండి. వీటికి ఏ వాక్యానికి ఆ వాక్యం ఉంటున్నానో కాబట్టి గ్రాసం కూడా ఉపయోగించాల్సిన అవసరం ఉండదు, సూత్రంగా ఉండదు. నినాదాలకు మాత్రం గ్రాసం ఉపయోగించాలి. మీకు ఈరోజు ఒక చంద్రశ్రైన్ ఇచ్చాను, వర్క్ చేయడంలో నినాదాలు ఇచ్చాను. నినాదాలు ఒక క్వశ్చన్ చూడండి, ఆడిన మాట తప్పకపోవడం ఒక ఐదు, నెక్స్ట్ దాని గురించి ఒక ఐదు, అదేవిధంగా సూక్తి ఆడిన మాట తప్పకపోవడం గురించి ఐదు సూక్తులు, దాని గురించి ఐదు సూక్తులు రాయండి.